लव गास्पल वीक्षकुलंदरिकी शुभालु। न्यूजीलैंड प्रधानमंत्री अयिन जसिंडा आर्डन पेरु प्रपंचव्याप्तंगा कूडा विनपडुतुंदी। एंदुकु अंटे ई न्यूजीलैंड प्रधानमंत्री अयिन जसिंडा आर्डन प्रजलकु अवगाहन कल्पिंचडंलो मंची पेरु संपादिंचुकुंदी। प्रजलकु अवगाहन कल्पिंचडं चाला प्रामुख्यं, मुख्यं कूडा। प्रजल अवगाहने कीलक पात्र, ई विपत्तु नुंचि बयटपडेटुवंटि मार्गं। अंदुके न्यूजीलैंड प्रधानमंत्री मंची अवगाहन कल्पिस्तुन्नारु। इप्पुडु ई महम्मारि नुंचि बयटकु रावालंटे प्रजलकु कूडा अवगाहन चाला प्रामुख्यं। पैगा मेडिकेशन कु संबंधिंचिनटुवंटि ट्रीटमेंट संबंधी अवगाहन लोपमे अच्छे चोट ओक ट्रीटमेंट उ महम्मारी तोगटा की एर्को सर वैक्सीन ले ड्रग् इंका तैयार कवानी एल्लू पड़ती मरी प्रस्तुत परस्थिते अंके विषय में अवगाहन कल वीडियो चला उपयोगपड़ी। प्रस्तुता की मन इंडिया पैगा राष्ट्रो जरगे विषय चूस्ते चला आश्चर्य वेकूं करोना पॉजिटिव వచ్చిన వెంటనే కూడా వాళ్ళని తరలించి హాస్పిటల్ కి తీసుకెళ్తారు। వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అనేది చాలా మందిలో సందేహం ఉంది। అయితే హాస్పిటల్ నుంచి క్వారంటైన్ నుంచి వచ్చినటువంటి తగ్గినటువంటి ఈ యొక్క పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులను అడిగితే వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేరు। ఎందుకంటే వాళ్ళు కూడా సరిగ్గా అర్థం కాదు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏ చేస్తున్నారు వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు। అయితే ఇప్పుడు మనం చూస్తే డాక్టర్స్ అందరికీ కూడా ICMR మార్గదర్శకాలను అనుసరించి వైద్యులకు రాష్ట్ర స్థాయి శిక్షణ మొదటగా అందిస్తారు। అలా ఇచ్చినటువంటి డాక్టర్స్ ను ఇన్చార్జిలుగా వేస్తారు। కరోనా వచ్చినటువంటి వారిని అంటే పాజిటివ్ వచ్చినటువంటి వారిని నాలుగు గ్రూపులుగా విడగొడతారు। నాలుగు గ్రూపులుగా విభజించి ఆ నాలుగు గ్రూపులకు వివిధ రకాలుగా ట్రీట్మెంట్ చేస్తారు। దీంట్లో మొదటి కేటగిరీ వారికి విషయానికి వస్తే మొదటి కేటగిరీ వారికి కరోనా పాజిటివ్ వస్తుంది కానీ లక్షణాలు పైకి కనిపించవు। దీనికి కారణం ఏంటంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో। అందుకే ఈ బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉండి లక్షణాలు పైకి కనిపించవు। వీరిని 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తారు। వీళ్ళ మెడికేషన్ ఏంటి అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ సి విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్ ఇచ్చి వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు। ఇకపోతే రెండో కేటగిరీకి లక్షణాలు కొద్దిగా కనిపిస్తాయి। జ్వరము, జలుబు, దగ్గు, తలనొప్పి ఇలాంటివి బయటపడతాయి। వీళ్ళలో ఒకవేళ టీబీ గాని షుగర్ గాని బీపీ గాని ఇట్లాంటి వేరే వ్యాధులు ఏదైనా ఉంటే ఇంకొక గ్రూపుగా వేరు చేస్తారు, లేకపోతే ఒక గ్రూపుగా అంటే రెండో కేటగిరీలో 2A 2B కింద విడగొడతారు। కేటగిరీ 2A గురించి చూస్తే 2A లో లక్షణాలుండి కరోనా లక్షణాలుండి ఇతర వ్యాధులు బీపీ షుగర్ లాంటివి ఏమీ లేకపోతే బి కాంప్లెక్స్ సి విటమిన్ల తో పాటు పారాసిటమాల్ ఇస్తారు। దాని ద్వారా 14 రోజులు వాళ్ళని ట్రీట్ చేస్తారు। ఇక 2B అంటే లక్షణాలుండి ఇతర వ్యాధులు ఏమైనా ఉంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటు ఫ్లూ డ్రగ్స్ అనేవి ఇస్తారు। గుండె జబ్బులు, క్యాన్సర్ ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి రోగాలు ఏమైనా ఉంటే వాళ్ళకు మరింత జాగృతలు తీసుకొని చికిత్స చేస్తారు। అయితే సెకండ్ కేటగిరీలోనే పారాసిటమాల్ ని వాడతారు। అయితే ఇంతకు ముందు బాగా ట్రోల్ చేసినటువంటి విషయాల్లో పారాసిటమాల్ ఒకటి। సీఎం కేసీఆర్ గారు, సీఎం జగన్ గారు, అలాగే కేరళ సీఎం పినరై విజయన్ గారు వీళ్ళు పారాసిటమాల్ గురించి మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోలేక చాలా మంది విపరీతంగా ట్రోల్ చేస్తూ విమర్శించారు। అది చాలా కామెడీగా కూడా అయిపోయింది। అయితే ఇప్పుడు మూడవ కేటగిరీ గురించి చూస్తే మూడవ కేటగిరీలో లక్షణాలు మధ్యస్థం నుండి తీవ్ర స్థాయిలో ఉంటాయి। కరోనా వ్యాధి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఈ మూడో స్థాయి వ్యక్తులు చాలా ప్రమాదకరం। మూడు నాలుగు వ్యక్తులు చాలా ప్రమాదకరం, వేరే వ్యాధులు ఉన్నా లేకపోయినా సరే। ఈ థర్డ్ కేటగిరీలో వాళ్ళకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తారు। అవి ఇస్తూనే శరీర భాగాలు దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు చికిత్స చేస్తూ ఉంటారు। ఈ కేటగిరీ 1 కేటగిరీ 2 లో కన్నా వీరి మీదే వైద్యులు ఎక్కువ దృష్టి పెడతారు, వీళ్ళ దగ్గరే ఉంటారు, ఏ రోజుకు ఆ రోజు గమనిస్తూ అవసరమైతే ICU కూడా తీసుకువెళ్తారు కేటగిరీ 3 వాళ్ళని। ఇకపోతే కేటగిరీ 4 వీరిలో లక్షణాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి, చాలా స్పష్టంగా లక్షణాలు తెలుస్తాయి, విపరీతంగా ఉంటుంది, శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించి ఉంటాయి కూడా, దాంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు। సో వెంటిలేటర్ ఖచ్చితంగా అవసరమవుతుంది। ఐసీయూలో ఉంచి ఆయా భాగాలను కాపాడుకుంటూనే మందులతో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తారు। అంతేకాకుండా ఎక్కువగా చనిపోయేటువంటి వ్యక్తులు కూడా ఈ నాలుగవ కేటగిరీ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు చనిపోయిన వారిలో। అయితే మరి ఎక్కడ వీళ్ళని ట్రీట్ చేస్తారంటే ఇందులో కేటగిరీ 1, 2A, 2B ల పేషెంట్లు ఎవరైతే ఉన్నారో కరోనా వచ్చినటువంటి కేటగిరీ 1, 2A, 2B లను జిల్లాలోని COVID-19 హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ట్రీట్మెంట్ ఇస్తారు। కానీ కేటగిరీ 3, 4 రోగుల్ని మాత్రం రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు। సో ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వాళ్ళకు భోజనం సరఫరా చేస్తారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళకి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు। వీటితో పాటు అసలు కరోనా లక్షణాలు కానీ కరోనా వ్యాధిని కానీ
దాన్ని తగ్గించేది లేదు, దాన్ని కంట్రోల్ చేసేదానికి సరైన డ్రగ్ లేదు, సరైన వాక్సిన్ లేదు. కానీ కొందరు వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, డాక్టర్లు చేసేటువంటి ప్రయత్నాలను బట్టి బ్రతికి బయటకు వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమేమి డ్రగ్స్ వాడుతున్నారు, ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మనకి డిహైడ్రేషన్ రాకుండా ఆ రిస్క్ నుంచి తప్పించడానికి ఫ్లూయిడ్స్ ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. అలాగే ఫీవర్ లక్షణాలు ఇతర లక్షణాల నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళని స్ట్రెంత్ చేయడానికి మెడికేషన్స్ వాడుతున్నారు ఇప్పుడు చెప్పిన రీతిగా. అట్లాగే ఆక్సిజన్ సప్లిమెంట్ కోసం అని చెప్పి ఆక్సిజన్ అందించడానికి కొన్ని పద్ధతులను వాళ్ళు వాడటం జరిగింది. ఇప్పుడు ప్రపంచంగా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా వాడేటువంటి కొన్ని డ్రగ్స్ మీకు తెలియచేస్తాను. దాంట్లో మొదటిది రెమ్జవిర్. రెమ్జవిర్ అనేది ఎబోలా వ్యాధి కొరకు తయారు చేసింది. అది పూర్తి స్థాయి వ్యాక్సిన్ కాదు, అది ఎక్స్పెరిమెంటల్ డ్రగ్. అది గీలాండ్ సైన్స్ అనేటువంటిది తయారు చేసింది. ఈ ఎక్స్పెరిమెంటల్ బోర్డ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్ డ్రగ్. అది దీన్ని ఎక్కువగా చైనా వాళ్ళు కూడా వాడుతున్నారు. చైనా వాళ్ళు ఈ యొక్క కరోనా వ్యాధిగ్రస్తులను బయటకు తీసుకురావడానికి వాడేటువంటి మంచి డ్రగ్. ఈ రీసెంట్లీ ఎఫ్డీఏ కూడా దీన్ని అప్రూవ్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అమెరికాలో కూడా వాడమని చెప్పి వాళ్ళ ఎఫ్డీఏ కూడా దీన్ని అప్రూవ్ చేసింది. ఇక సెకండ్ డ్రగ్ ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్వైన్. ఈ క్లోరోక్వైన్ అనేటువంటి దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్లోరోక్వైన్ డ్రగ్ని కొన్ని డ్రగ్స్తో కాంబినేషన్లో వేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, కాబట్టి దీనికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. దీన్ని ఎక్కువగా అమెరికా వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న అన్ని స్టేట్స్లో కూడా ఈ క్లోరోక్వైన్ వాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే కెలెట్రా అనేటువంటి కాంబినేషన్ డ్రగ్ ఒకటి ఉంది, అది లోపెన్విర్ అండ్ రిటోన్విర్. ఈ లోపెన్విర్ అండ్ రిటోన్విర్ అనేది హెచ్ఐవి డ్రగ్, అంటే యాంటీ హెచ్ఐవి డ్రగ్. ఇది సౌత్ కొరియా వాళ్ళు 54 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మనిషికి ఈ కాంబినేషన్ డ్రగ్ ద్వారానే కరోనా నుంచి బయటకు తీసుకొచ్చారు. తద్వారా చాలామందికి ఇది వెలుగులోనికి వచ్చింది. ఈ కాంబినేషన్స్లో వాడాలి, లిపోన్విర్ అండ్ రిటోన్విర్ అనే యాంటీ హెచ్ఐవి ఈ డ్రగ్ని వీళ్ళు వాడుతున్నారు. మరి ముఖ్యంగా మన ఇండియా వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ అనేది చెప్పింది కాంబినేషన్లో ఈ కెల్ట్రాను వేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటుంది అని వాళ్ళు తెలియజేశారు. మంచి బెనిఫిట్స్తో పాటు ఈ యొక్క పేషెంట్స్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు అప్రూవ్ చేశారు. సో లోపెన్విర్ రిటోన్విర్ అనేవి యాంటీ హెచ్ఐవి డ్రగ్, అది మన ఇండియా వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. ఇకపోతే చైనా వాళ్ళు వాడేటువంటి ఇంకొక డ్రగ్ ఏంటంటే ఎపిఎన్ఓ1. ఇది 2000 సంవత్సరంలో తయారు చేశారు ఎపిఎన్ఓ1. దాని తర్వాత సార్స్కు సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్ని ACE2ని తయారు చేశారు. సో ఇవి ఎక్కువగా చైనా వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయడానికి సంబంధించి ఎపిఎన్ఓను కూడా చైనా వాళ్ళు వాడుతున్నారు. సో ఈ విధంగా ఇలాంటి ఇంపార్టెంట్ డ్రగ్స్ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వ్యాప్తికి సంబంధించి ఒక ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ లేదు, వ్యాక్సిన్ లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తున్నారు ప్రజల మీద. సో ఇండియాలో వాడేటువంటి ఇంకొక రకం ఏంటి అంటే, ఇంకొక ప్రక్రియ ఏంటి అంటే ప్లాస్మా థెరపీ. యునైటెడ్ స్టేట్స్లో ఒక యూనివర్సిటీ వాళ్ళు ప్లాస్మా థెరపీ గురించి ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఇంతకు ముందు ఒక వీడియోలో నేను దీని గురించి వివరించాను. ఈ ప్లాస్మా థెరపీయే ఇప్పుడు అప్రూవల్లోకి వచ్చింది. ఆరోగ్యవంతుని యొక్క రక్తంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ కణాలను వేరు చేసి ఇలాంటి యాంటీబాడీస్ కణాలను ఈ యొక్క కరోనా వ్యాధిగ్రస్తుడైనటువంటి పేషెంట్స్కు ఈ కణాలను పంపిస్తే ఆ యాంటీబాడీస్ ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్లాస్మా థెరపీ అంటున్నారు. సో ఇలాంటి ప్లాస్మా థెరపీని కొంతమంది ట్రై చేశారు, అట్లాంటి సక్సెస్ కూడా అయింది. ఇండియాలో కూడా ఒక విదేశీయుడికి ట్రై చేశారు. ఒకరిద్దరికి ట్రై చేసిన తర్వాత అవి సక్సెస్ చూశారు. అందుకనే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ICMR కూడా దీన్ని అప్రూవ్ చేసింది ఈ మధ్యనే. ఈ ఏప్రిల్ 18వ తారీఖున దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది, ప్లాస్మా థెరపీని కూడా. కానీ కొన్ని కండిషన్స్తో అప్రూవ్ చేసింది. ఇలా ప్రజలను కాపాడడానికి మరి ముఖ్యంగా డాక్టర్లు, అలాగే ప్రభుత్వాలు, అలాగే ఆరోగ్య సంరక్షణ కాపాడేటువంటి మినిస్ట్రీలు ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, వారు కష్టపడుతున్నారు. కాబట్టి ప్రజలకు అవగాహన ముఖ్యం. లక్షణాలు ఏదైనా కనిపిస్తే స్వతహాగా వెళ్ళి పరీక్షలు చేసుకోవడానికి ముందుకు రండి. అంతేకాకుండా ఇదివరకు అయితే ఒక కరోనా పేషెంట్స్ని టెస్ట్ చేసేదానికి పూణే వరకు వెళ్ళి ఆ పరీక్షలు చేసిన తర్వాత కొన్ని రోజులు పట్టేది రావడానికి. ఆ తర్వాత 48 గంటలు పట్టేది. ఆ తర్వాత మన ఇండియా గవర్నమెంట్లో కేరళ వాళ్ళు తయారు చేసినటువంటి ర్యాపిడ్ కిట్ ద్వారా దాదాపు 20 నిమిషాల్లోనే, అది చాలా అమోఘం ఆశ్చర్యం, 20 నిమిషాల్లోనే కరోనా పాజిటివ్ నెగిటివ్ అనేది తేలిపోతుంది. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ మధ్య బాగా వాడుకలోకి వచ్చినటువంటి ర్యాపిడ్ కిట్లు అవి వితిన్ పది నిమిషాల్లోనే అవి తేలిపోతున్నాయి. అంటే వీళ్ళు కూడా ప్రయత్నాలు చేసి ప్రయోగాలు చేసి మనకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కిట్లను ముందుకు తీసుకొస్తున్నారు.
सो इवि इप्पुडु वाडुकुल्लो उन्नटुवंटि ट्रीटमेंट लो सो स्पेसिफिक ट्रीटमेंट अंटू एमी लेकपोयिना प्रजलनु कापाडेंदुकु वाळ्ळु चेस्तुन्नटुवंटि कृषि अंत इंत कादु मरी मुख्यंगा मलेरिया स्वाइन फ्लू हेचईवी वीटिकि संबंधिंचिनटुवंटि ड्रग्स ने वाटि कांबिनेशन्स ने वाडुतुन्नारु इप्पुडु ఇండియా లో మొదటి కేస్ అయినటువంటి కేరళలో మొదటి కేస్ వచ్చింది అక్కడ చాలా నయమైంది కానీ ట్రీట్మెంట్ ఏమీ లేదు కానీ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాళ్ళు హెచ్ఐవి మెడిసిన్ ని అందించారు హెచ్ఐవి మెడిసిన్ అయినటువంటి లోపిన్విర్ రెంటోన్విర్ అనేటువంటి కాంబినేషన్ వాళ్ళు ఇచ్చి తగ్గించారు ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఈ ఎబోలా ట్రీట్మెంట్ అయినటువంటి రెమ్జవిర్ అనేటువంటిది వాడితే తగ్గిపోతుంది ఆక్సిజన్ సప్లిమెంట్ బాగా అవుతుంది దీనికోసం ఇది పూర్తి వ్యాక్సిన్ కాదు ఇది ఎక్స్‌పెరిమెంటల్ డ్రగ్ గిలియోడ్ సైన్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక ఎక్స్‌పెరిమెంటల్ డ్రగ్ ఎబోలాకు వాడతారు దీన్ని ఇక మన ఇండియన్ ICMR అప్రూవ్ చేసినటువంటివి ఏంటి అంటే ఈ లోపిన్విర్ రెటోన్విర్ ఆజల్టుమవిర్ అండ్ క్లోరోక్వైన్ హైడ్రాక్సిక్లోరోక్వైన్ సో ఇలాంటివి ICMR అప్రూవ్ చేసింది ఈ మధ్యనే ప్లాస్మా థెరపీని కూడా అప్రూవ్ చేసింది కొన్ని కండిషన్స్తో సో నలుగురిలో ముగ్గురు డాక్టర్స్ ఇలాగే కాంబినేషన్స్తో ట్రై చేస్తున్నారు పేషెంట్లు బ్రతికించడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు లక్షణాలు కనిపిస్తే భయపడకుండా స్వతహాగా వెళ్ళి పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగాండి మిమ్మల్ని మంచిగానే ట్రీట్ చేసి మిమ్మల్ని కాపాడడానికి డాక్టర్లు వైద్యులు ప్రభుత్వాలు అందరూ కూడా మరి సహకరిస్తారు వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంతేకాకుండా మనకేం కాదు అనే నిర్లక్ష్యం అస్సలు మంచిది కాదు అసలు వద్దు అట్లాగే మనకేదో అయిపోతుందేమో అనే భయం కూడా అసలు వద్దు సో జాగ్రత్తలు వహించి మనల్ని మనం కాపాడుకుంటూ మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని కూడా కాపాడేవారిగా మనం ఉండాలి మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు స్వస్తి